ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు గురించి తెలుసుకుందాం. రష్యాలో ఉన్న సుందరమైన సరస్సుల్లో బైకల్ సరస్సు ఒకటి. ప్రపంచంలోని మంచినీటి సరస్సుల్లో ఇదే అతిపెద్దది. భూమిపై ఉన్న మంచినీటిలో దాదాపు 20% నీరు ఈ ఒక్క సరస్సులోనే ఉంది. చలికాలంలో ఈ సరస్సు దాదాపు గడ్డకట్టుకుపోతుంది. ఆ సమయంలో ఇక్కడ -19 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. బైకల్ సరస్సు నీరు తక్కువ ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇది డిస్టిల్డ్ వాటర్ లాగా ఉంటుంది. సాధారణ తాగునీటి కంటే ఇది దాదాపు 10 రెట్లు తక్కువ ఖనిజాలను కలిగి ఉంటుంది. ఈ నీటిని మనం నేరుగా తాగేయొచ్చు. ఈ ప్రత్యేకమైన జలాశయం యొక్క వయస్సు శాస్త్రవేత్తల ప్రకారం 25 మిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువ. స్థానిక ప్రజలు బైకల్ను పవిత్ర సముద్రం అని పిలుస్తారు. రష్యాలో ఉన్న ఒక లోతైన సరస్సు ఇది. ఇది దక్షిణ సైబీరియా ప్రాంతంలో ఉంది. ప్రపంచంలోని మంచినీటి సరస్సుల యొక్క అతిపెద్ద సమూహంగా ఉన్న ఉత్తర అమెరికాలో ఉన్న 5 పెద్ద సరస్సులైన మహాసరస్సుల్లోని నీటి కంటే ఎక్కువగా మంచినీటిని ఈ బైకల్ సరస్సు కలిగి ఉంది. ఈ సరస్సు 636 కిలోమీటర్ల పొడవు మరియు 79 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. కాబట్టి ఇది ఆసియాలోనే అతిపెద్ద సరస్సు మరియు మొత్తం ప్రపంచంలో లోతైనది. 1642 మీటర్ల లోతులో ఈ సరస్సు ఉంటుంది. బైకల్ సరస్సు చుట్టూ కూడా పర్వతాలు మరియు ద్వీపాలు ఉన్నాయి. దీనిలో ముఖ్యమైనది మరియు అత్యంత ప్రజాదరణ పొందింది ఓల్కోన్ ద్వీపం. ఈ ద్వీపం 72 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఆ పరిమాణంతో ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సరస్సు ఉన్న ద్వీపంగా ప్రసిద్ధి చెందింది. బైకల్ సరస్సు 1000కి పైగా జాతుల మొక్కలు మరియు 2500 జాతుల జంతువులను కలిగి ఉంది. సుమారు 80% స్థానిక జంతువులతో కూడి ఉంటుంది. అవేంటంటే నక్కలు, సైబీరియన్ జింకలు, ఎలుకబంట్లు, మార్మోట్లు ఉన్నాయి. అందుకే ఈ సరస్సు ప్రకృతి ప్రేమికులను ఎంతో ఆకర్షిస్తుంది. 300కు పైగా నదులు బైకల్ సరస్సులోకి ప్రవహిస్తాయి. ప్రవహించే నదుల యొక్క వెడల్పు 50 మీటర్లకు మించదు. బైకల్ సరస్సు నుంచి ప్రవహించే ఏకైక నది అంగారా. దీని పొడవు 1779 కిలోమీటర్లు. 100లాది ప్రత్యేక జాతుల వృక్షజాలం మరియు జంతుజాలం ఇక్కడ రిజర్వులో భద్రపరచబడ్డాయి. బైకల్ రిజర్వు నీటి అడుగున ప్రపంచంలోనే అరుదైన చేపలున్నాయి. బైకల్ సరస్సులో 50కి పైగా చేపలు నివసిస్తున్నాయి. ఇవి ప్రధానంగా లెనోక్, టైమెన్ మరియు గ్రేలింగ్ జాతులు. బైకల్ సరస్సు ఒడ్డున 550 సంవత్సరాల పురాతన దేవదారు పెరుగుతుంది. సాధారణంగా బైకల్ 700 సంవత్సరాల పురాతనమైన లార్చ్ మరియు దేవదారుల యొక్క ఉనికికి ప్రసిద్ధి చెందింది. శీతాకాలంలో సరస్సు 1 మీటర్ లోతు వరకు ఘనీభవిస్తుంది మరియు చాలామంది పర్యాటకులు ఆ అసాధారణమైన దృశ్యాన్ని చూడటానికి వస్తారు. పారదర్శకమైన మంచునేల, దీని కింద సూర్యుడు చొచ్చుకుపోయినప్పుడు నీలం మరియు ఆకుపచ్చ నీరు స్ప్లాష్ అవుతాయి. సరస్సు దిగువన మనం పచ్చని పొదలను చూడవచ్చు. ఇవి చూడటానికి మొక్కల వలె కనిపిస్తాయి, కానీ అవి నిజానికి స్పంజులు. అవి జీవితాంతం కదలకుండా అలాగే ఉంటాయి మరియు అవి ఒకే చోట పెరుగుతాయి. అవి ఆకుపచ్చగా కనిపిస్తాయి. పర్యాటకులు ఈ స్పాంజులను ఈ సరస్సు గుర్తుగా ఇళ్లకు తీసుకుని వెళ్తారు. ఎంతో సుందరమైన మరియు ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.